अंदर की नमस्कार उदय ना पलास मंडल अल्लूकल व्यवहार सर सामधान राकते प्रति जरूरत विषया सोशल मीडिया द्वारा मी अंदर मुझे उच्च संगति अंदर नि उदय नागल की तीस अरेस्टे उाबूराव ग నిన్నంతా ఉంచి నిన్న మధ్యాహ్నం డీఎస్పీ గారితో మాట్లాడితే సెక్షన్ 436 పెడుతున్నాము రేపు ఉదయం కోర్టుకొచ్చి మీరు ఆయన్ని బెయిల్ ఇచ్చి తీసుకెళ్లొచ్చని అతి మర్యాదగా చెప్పిన డీఎస్పీ గారు ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 1 గంటైనా కూడా ఆయన మీద అటు ఎఫ్ఐఆర్ రాశారు గాని ఆయన మీద అరెస్ట్ చూపించకుండా ఆయన్ని ఇంటికి పంపించకుండా ఆయన్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయకుండా ఉంచడం అన్నది పూర్తిగా చట్టానికి విరుద్ధమన్న సంగతి చట్టం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు సడనగా ఆయన్ని 2 గంటలకి చెప్పా చేయకుండా పోలీసులు వదిలివేసి ను మీ ఇంటికి వెళ్ళకుండా ఇంకెక్కడికన్నా వెళ్ళి ఉండు నేను మళ్ళీ పిలిచినప్పుడు రా అన్నారు ఇక్కడ నా ప్రశ్న ఒకటే అండి ఆయన నేరం చేయనప్పుడు ఆయన మీద అరెస్ట్ చూపించినప్పుడు నిన్న ఉదయం నుంచి అమానుషంగా ఆయన్ని పోలీస్ స్టేషన్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఈరోజు ప్రజలకి చట్టాలు లా తెలియదు మీరు ఏం చేసినా చెల్లుతుందని ఒక విధమైన అధికార దర్పంతో ఈరోజు పోలీసులు వాళ్ళని ఆడుస్తున్న మా పశువుల మంత్రి గారి లాంటి సీదిరి అప్పలరాజు గారు చేస్తున్న పని నిన్నటి నుంచి పోరాడితే కనీసం చూడడానికి కూడా మమ్మల్ని వదలని వాళ్ళు ఈరోజు ఎలా అండి ఆయన్ని 2 గంటలకు వదిలేశారు అంటే మళ్ళీ కొత్త స్కెచ్ వేయడానికి ఈరోజు ప్రతి ఒక్కరికి ఒకటే అడుగుతున్నాను అరెస్టులు అనగానే ముందు అది ఏంటో ఆ చట్టం ఏంటో ఆ సెక్షన్ ఏంటో కనుక్కొని దానికి రిలేటెడ్ గా ఉన్న కేసులు చూసుకొని మనం ప్రశ్నిస్తేనే ఇలాంటి పిచ్చి పిచ్చి అరెస్టులు మాత్రం ఆగుతాయి లేకపోతే నిన్నటి నుంచి ఆయన అరెస్ట్ చేసిన దానికి ఈ రోజు పోలీసులు ఏ సమాధానం చెప్తారండి అంటే అందరూ ఈ రోజు సోషల్ మీడియాలో ఎక్కి సెక్షన్లు చూపించి అరిస్తే మీకు దిగి వస్తారా లేకపోతే అమాయకుల్ని బలి చేయడమేనా అప్పలరాజు గారు చెప్పినట్టు ఆడడానికి కాదండి ఇక్కడ పోలీసులు ఉన్నది మేము కట్టిన పన్నుంతో జీతాలు తీసుకున్న వాళ్ళు మాకు న్యాయం చేయడానికున్నారు తప్పు తప్పుగా ఇప్పుడు ఉన్న పోలీసులు గాని రేపుదే రాబోయే పోలీసులు గాని ఈ పశువుల మంత్రి మాట విని తెలుగుదేశం కార్యకర్తల మీద అన్యాయంగా తప్పుడు సెక్షన్లు పెట్టినా తప్పుడు కేసులు బుక్ చేసినా మాత్రం ఇక ముందు ఊరుకునేది లేదు రోడ్ ఎక్కితే నియోజకవర్గం అంతా మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి మర్యాదగా చట్టాలకు లోబడి ప్రవర్తిస్తే మేము మీకు మర్యాద ఇస్తాం మీ పోలీస్ డిపార్ట్మెంట్ తో గౌరవంగా ఉంటాం లేదు ఎవడ పసువు చెప్పాడని ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చి కేసులు పెడితే మాత్రం అప్పలరాజు గారు ఉదయం పట్టబోయే గతి మీకు ఈ రోజే పడుతుందని చెప్తూ ఉదయం నుంచి సహకరించి రకరకాల రూపంలోని సందేశాలు పంపించి సలహాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటున్నాను